ఆర్మూరు పట్టణంలోని నవనాథ శిథిలగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదర్శన కోసం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రథానికి టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐశ్వర్య రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శిథిలగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సప్తాహారతులతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవ మూర్తుల ఊరేగింపు కోసం ప్రత్యేకంగా రథాన్ని ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, శిథిలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తదితరులు ఉన్నారు. మరి నవనాథ శిథిల గుట్ట పైన ఎమ్మెల్యే గారు సంకల్పించినప్పటి నుంచి ఒకటి ఒకటిగా అనేక కార్యక్రమాలు శిథిల గుట్ట పైన చేపట్టడం జరిగింది. మరి మీ అందరికీ దాంట్లో భాగంగానే శిథిల గుట్ట ఘాట్ రోడ్ను చాలా బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ అయ్యప్ప ఆలయ ధర్మకర్త అయ్యప్ప శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా అయ్యప్ప గుడి నిర్మించుకున్నాం. ఇప్పుడు క్షత్రియుల గుడి నడుస్తూ ఉంది. ధ్యాన మందిరం వచ్చి ధ్యాన మందిరాన్ని ధ్యాన మందిర పనులు కూడా ప్రారంభించుకున్నాం. హనుమాన్ టెంపుల్ని పునరుద్ధరించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క లోపల వరకు కోనేరు వరకు రోడ్డును, ఘాట్ రోడ్డును కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు గత 37 వారాలుగా ఎమ్మెల్యే గారు, నేను ఎంతమంది అయినా సరే, ఎంతమంది వచ్చినా సరే శిథిలగుట్ట పైన వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్నదానం పెడతానని చెప్పేసి 37 వారాలుగా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఒకవైపు నడుస్తూ ఉంటే, మరి ఆర్మూరులో ఇంత పెద్ద గుట్ట ఉంది, మరి యొక్క ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ ప్రతి కార్తీక మాసంలో మహిళలు వేలాదిగా ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాంప్రదాయంగా 6 సంవత్సరాల క్రితం ఈ యొక్క గిరి ప్రదక్షిణని ఏదైతే ప్రారంభించినామో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, ఇది 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈసారి చాలా బ్రహ్మాండంగా మరి దాతల సహకారంతో రేణుకా గణేష్ గారు, అదేవిధంగా నూతుల చిన్నారెడ్డి గారు, ఇంకా అనేక మంది దాతలందరూ కూడా దీనికి డొనేట్ చేసి చాలా బ్రహ్మాండమైనటువంటి, అంటే ఇప్పటి వరకు ఎక్కడ మరి నిరంతరం దీని గురించి ఆలయ కమిటీ సభ్యులు పిసి గంగారెడ్డి గారు, అదేవిధంగా చైర్మన్ రేణు శేఖర్ రెడ్డి గారు, బొగుడి కిషన్ గారు, అదేవిధంగా భారత్ గ్యాస్ సుమనన్న గారు, తర్వాత కొడిగల మల్లన్న గారు, తర్వాత నక్కల్ లక్ష్మణ్ గారు, నూతుల చిన్నారెడ్డి గారు, తర్వాత అదేవిధంగా చందు తలారి చంద్ర గారు, ఈ విధంగా అనేక మంది దీంట్లో వారి యొక్క పర్సనల్ పనులను కూడా వదిలేసుకొని దేవుని సేవకై వారు నిరంతరం పరితపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే జీరన్న గారి ఆధ్వర్యంలో. కాబట్టి వారందరికీ కూడా ఆ నవనాథ సిద్ధేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి, మరి పెద్ద ఎత్తున మహిళా మనులందరూ కూడా కుటుంబ సభ్యులతో అందరూ తరలివచ్చి ఈ యొక్క గిరి ప్రదక్షిణను మరి సక్సెస్ చేసి ఆ యొక్క శివుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి.